रधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति राम मधुरं मधुराक्षरम्

దీం సరస్వతీం వ్యాసం తేత్ హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం శౌరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశములకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోని భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు దేవకీదేవి దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకి భోజవంశమలకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు ఆ కారణం చేత కంసుడు దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ముల బిడ్డలు అలాగే శౌరసేనుడి యొక్క కుమారుడు వసుదేవుడు ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు వివాహం చేసిన తరువాత శూరసేన మహారాజు గారు సహజంగా గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు దానికి తోడు దేవకుడు కూడా బహు ఐశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు కాబట్టి కూతురు వివాహమైన తర్వాత కూతురు కాపరానికి వెడుతుంటే చాలా గొప్పసారే ఎన్నో ఏనుగులు గుర్రాలు రథాలు దాసదాసీ జనాలు అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు సారథి ఉండి రథాన్ని తోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చెల్లెల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత కంసుడే స్వయంగా దేవకీ వసుదేవులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కూర్చున్నటువంటి రథాన్ని తోలడానికి సిద్ధపడ్డాడు ఆయన సారథి స్థానంలో కూర్చొని పగ్గాలు పట్టుకుని గుర్రాలు తోలుతున్నాడు ఆ బయలుదేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది మనిషి జీవితంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఎంతకాలం విషయములు మనకి అనుకూలంగా ఉన్నాయనుకుంటామో అంతకాలం ప్రేమ ఉంటుంది తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రుల కుదురు అది ఆ ఆనుకూల్యత భావన లోపిస్తే శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది ఆయన రథాన్ని తోలుతూ చెల్లెలికి కొత్తగా వివాహమైంది నవదంపతులు అని ఎంతో ప్రేమతో రథంలో తీసుకుని వెడుతున్నాడు నిజానికి సారథి ఉన్నాడు ఆయన తీసుకెళ్లొచ్చు ప్రేమతోటే మొదలెట్టాడు సారథ్యం కానీ అశరీరవాణి పలికింది తుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము నెడిపె ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరియించుజుమీ అంది చిత్రం ఏమిటంటే అశరీరవాణి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైన మాట ఎందుకంటే వాణి ఎప్పుడు ఉంటుంది అంటే శరీరముంటే ఉంటుంది శరీరము లేదనుకోండి శరీరము లేకుండా మాట్లాడడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు జీవుడు శరీరంలోంచే మాట్లాడతాడు ఇప్పుడు ఈ శరీరం లోపల ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుడు యొక్క భావములు శరీరములో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా మాటగా అభివ్యక్తమవుతాయి శరీరమే లేదనుకోండి జీవుడు ఎలా మాట్లాడతాడు మాట్లాడలేడు అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట్లాడడం అసలు ఎలా కుదురుతుంది మరి అశరీరవాణి పలికింది ఆకాశవాణి పలికింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆకాష్ అంటే అంతటా వ్యాపించినది భగవద్వాణి అని దానికి అర్థం భగవంతుని యొక్క వాణికి శరీరముతో సంబంధం లేదు ఆయన అంతటా నిండి ఉంటాడు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఒక శరీరంతో మాత్రమే మాట్లాడగలడు అంటే ఆయన శక్తికి ఒక పరిమితి చూపించినట్టు అవుతుంది ఆయన మాట ఏది ఉందో అది వేదము ద్వారా వ్యక్తమవుతుంది ఆయన యొక్క మాటయే వేదము వేదము చెప్తున్నటువంటి మాట ఏమిటి అష్టమ గర్భంలో ఈ దేవకీ వసుదేవులకు ఎవరు జన్మిస్తాడో ఆయన వలన కంసుడు మరణిస్తాడు అని తుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడై రథము నడిపె దెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి గర్భంబు నిన్ను హరించుజుమీ మాట వేయడంలో కూడా పోతనగారు ఎంత అందంగా తీసుకొచ్చారంటే తలోదరి అన్నారు తలోదరి అంటే అసలు పైకి కడుపు కనపడదు లోపలికి ఎక్కడకో అణగారిపోయినట్టుగా ఉంటుంది కానీ ఆమె బిడ్డల్ని కంటుంది అని ఈ తలోదరి అయినటువంటి నీ చెల్లెలుందే ఆమెకి ఎనిమిదో గర్భంలో పుట్టినటువంటి సంతానం నీ మరణానికి కారణమవుతుంది అశరీరవాణి ఈ మాట అండం ఎందుకు అసలు ఆ మాట అనకపోతే ఏ గొడవ లేదుగా కంసుడు సంతోషంగా దేవకీ వసుదేవుల్ని తీసుకెళ్ళిపోతాడు అసలు భాగవతంలో ఈ మలుపు లేదు ఈ ప్రవచనము లేదు ఈ సభ లేదు ఈ అలరి లేదు అసలు అండం ఎందుకు అశరీరవాణి అంటే అశరీరవాణి అన్నది అన్న మాట దగ్గరే ఆలోచించవలసి ఉంటుంది అందుకే భాగవతంలో దశమస్కంధం హృదయస్థానం గుండెకాయ లాంటిది అది ఉపనిషద్వాక్యం అది వేదవాక్యం యోగమునందు సాధనలో అష్టాంగ యోగంలో ఎనిమిదవ దశ సమాధి సమాధి అంటే ఇంకా అక్కడ బాహ్యమైనటువంటి స్మృతి ఏమీ ఉండదు అన్నీ లోపలికి వెళ్ళిపోయి కేవలము పరమాత్మగా మాత్రమే ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు ఆ యోగమునందు పరమాత్మతో తాదాత్మ్యమును చెందుతాడు జీవుడు ఆ స్థితి ఏది ఉందో దాన్ని సమాధి అంటారు ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక కోరికలు మనస్సు ఉండవు కోరిక ఉండకపోవడానికే కంసుడు అని పేరు కంసుడు అంటే కామము కోరిక ఆయన నగరాన్ని పరిపాలించాడు మధుర మధురమైనటువంటి కోరికలతో నిరంతరము తిప్పేటటువంటి వాడెవరో ఆయన కంసుడు అందుకే కంసుడు మధురలో ఉంటే కృష్ణుడు ఉండడు కృష్ణుడు మధురకు వస్తే కంసుడు ఉండడు రాముడు ఉంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అదే అన్వయం కృష్ణుడికి కంసుడికి కూడా కంసుడు పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోతాడు నందవ్రజం నుంచి కృష్ణుడు మధురా నగరానికి వచ్చాడు అనుకోండి కంసుడు మరణిస్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతము ఆత్మ సత్యము అని సాధనలో అష్టాంగయోగంలో ఎనిమిదవ దశయందు సమాధి స్థితిని అనుభవించినప్పుడు ఇక కామము ఉండడానికి వీలు లేదు ఇక మనసు ఉండదు కాబట్టి కోరికలు అనేటటువంటివి ఏవి ఉండవు అందుకే ఆ ఎనిమిదవ దశకి చేరితే కామముండదు అన్నది అంతరార్థం బాహ్యంలో కథాపరంగా చూస్తే ఆ అశరీరణి చెప్పింది నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లెలు బావగారు నీ చెల్లెలికి కొత్తగా పెళ్ళయిందని రథసారథ్యం చేసి తీసుకెళతున్నావు అంతవరకు బాగుంది కానీ మనసు సారథ్యం చేసి శరీరం అనే రథాన్ని నడుపుతుంటుంది కదా ఈమెకు ఎనిమిదో సంతానంగా పుడతాడు ఆ పుట్టినవాడు కృష్ణుడు కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం అది అష్టాంగయోగంలో సమాధి ఎందు లభిస్తుంది ఆ ఎనిమిదవ గర్భము ఈమె దాల్చినప్పుడు ఎనిమిదవ శిశు జననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు ఈ మాట విన్నాడంతే అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరిపారేశాడు విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదు మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుత్తు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసైపోయాడు ఎందుకనంటే ఆమె ఉంటే కదా ఎనిమిదవ గర్భం ఆమె ఉంటే ఎనిమిదవ గర్భం అసలు ఆమెయే లేకపోతే మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి ఎనిమిదవ గర్భం వచ్చి ఎనిమిదవ గర్భంలో కుమారుడు జన్మించి తనను చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు మరి భర్త కదా భార్యని రక్షించుకోవాలి కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని ఎందు లేదు అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుణ్ణి బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింపచేయాలి అని చూశాడు అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తూ ఉంటే చల్లాయ్ చల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఆ ప్రేమ ఆ మాధుర్యం పరమాద్భుతం అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతనగారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చేయుట మధుర బంజుల భాషలను ఆధరించుటూ చెయ్యక మిన్నుల రోటలీ నిజము మీలిని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న విడెదన్ ఆయనకి అన్నగాడుగా బావగారు కానీ ఆ అన్న 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 అని ఒకటికి నాలుగు మాటలు అండంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని అన్న ఎలా అవుతాడు అసలు ఆ మాటకి కళంకం అది నువ్వు అలా ప్రవర్తించకూడదు కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు అనుబంధాన్ని గుర్తు చేశాడు ఆవేశంలో మర్చిపోయావా అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమి ఇచ్చావన్నది చూడదు ఆడపిల్ల ఒక వంద రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి పదివేల రూపాయల చీర కట్టుకుని వచ్చిన మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రిగారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెలదే ఆ పెళ్ళికొడుకు కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో మన్నన చేయుటో చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు రే అనయానికి దోసకాయ అంటే ఇష్టంరా నీ కోసం దోసకాయలు తీసుకొచ్చానురా అని వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి చిన్నప్పుడు మీ మామ ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా మన్నన చేయుటో గౌరవించడం మంచిగా మాట్లాడటమే గౌరవం ప్రేమగా ఒకటికి రెండు మాటలు ఏమ్మా తిన్నావా ఏమ్మా ఉన్నావా ఏమిటి నీ కార్యక్రమం అని అడగడ మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో ఇవన్నీ చేయడం మా అనేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకమన్నా ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందే అది ఎవరన్నారు ఏ మబ్బు చాటు ఉన్నాడో నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడు అన్నవాడు కనపట్టలేదా శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా అది ఎవడన్నాడో తెలియదు కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు మిన్నుల మోతలి నిజము మీలు ని చంపకుమన్న మాని రావన్న వధింపకుమన్న తగదన్న సహింపుమన్న విడదన్ అమ్మ అంటే ఆదరోక్తి అన్న ఆదరోక్తి అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది అంత ప్రేమ ఉంది వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు దేశే దేశే కలత్రాణి దేశే దేశీచ బాంధవా తంతుదేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు రామాయణంలో కాబట్టి మాని రావన్న వధింపకుమన్న తగదన్న సహింపుమన్నా వేడేదన్ నిన్ను వేడుకుంటున్నాను చంపకాయ ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది వచ్చేసేయి అయినా బావా నీకు తెలియని విషయం కాదు ఈ సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ప్రాణికి జనన తేదీ ఎలా ఉంటుందో మృత్యువుకి కూడా అలాగే ఉంటుంది యథార్థం చెప్పాలంటే ఎవరెవరు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం విడిచిపెట్టేయడానికి ప్రక్రియ కూడా జరిగిపోతూ ఉంటుంది ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది పైగా ఎప్పటి గర్భం ఎనిమిదో గర్భం ఎనిమిదేళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశావంటారు ఎవరు చేసిన కర్మలని బట్టి వారికి మృత్యు వస్తుంది తప్ప ఆ కర్మలు చెయ్యనట్టుకుండా మృత్యువు రమ్మంటే రాదు కాబట్టి నువ్వెందుకు దుష్కర్మ చేసి మృత్యువుని తప్పుకోవాలనుకుంటావు నిజంగా భగవంతుడి నీకు ఈమెని చంపేసినంత మాత్రం చేత ఇక మృత్యువు లేకుండా చేసేస్తాడా అది సాధ్యమా ఆలోచించు కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఇటువంటి పని చేస్తావు నా మాట నమ్ము కర్మలు కదా కీడు చేసినా కర్మలు కదా ఫలితాలు ఇచ్చినా అయినప్పుడు దుష్కర్మ చేసి నువ్వు శాశ్వతంగా ఉండగలదని ఎలా అనుకుంటున్నావు అది తర్కానికి అందదు కదా అందుకని వదిలిపెట్టేసేయని ప్రయత్నాన్ని అన్నాడు ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు రాక్షసత్వం అన్న మాటకు అర్థం అదే నేను సుఖపడితే చాలు ఇతరులు దుఃఖపడినా నాకు అనవసరం వాడు సుఖపడ్డా దుఃఖపడ్డా నాకు అనవసరం నేను సుఖపడ్డానా లేదా దాన్నే రాక్షసత్వం అంటారు నేను సుఖపడ్డం కాదు నేను సుఖపడ్డంలో వాళ్ళ యొక్క ఘోరమైన ఏడుపు ఉంటుంది దాని జోలికొద్దు అంటే వాడు మనిషి కాదు వాళ్ళు ఏమైనా అయిపోని నేను సుఖపడ్డానా లేదా అదే రాక్షసత్వం అది పరమ ప్రమాదకరం దాన్ని గిల్లేసి తుంచియాలి చిన్నతనం నుంచి ఆ భావనలు పెరుగుతున్నాయంటే కాలి వేలి కింద పెట్టి ఆ భావనలు నలిపించకపోతే ఎక్కడి నుంచో రారు రాక్షసులు మనుష్యుల మనసులోంచి విజృంభిస్తారు కాబట్టి ఇన్ని చెప్పినా విడిచిపెట్టకుండా చెల్లెల్ని చంపడానికే ప్రయత్నించాడు అప్పుడు వసుదేవుడు అన్నాడు మనసులో అనుకున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభమునేయుడు మీదెవ్వడెరువును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మేరరాదే సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని బ్రహ్మవలన వీడు పాటేవి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే పొంత మాకుల కాల్చకపోయి వహ్ని ఎగసి దౌలవాణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇక నేల తొట్టుపడగా అది ఆయనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అందుకని ఆపన్నురాలైన అంగన రక్షించి శుభము శుభమునేడు అసలు ముందు ఈమెని కాపాడుకోవాలి నా ధర్మం ఏమిటి భర్తగా ముందు భార్యని రక్షించుకోవాలి ఈమెని రక్షించుకుంటే తర్వాత కొడుకులు పుట్టడం ఆ తర్వాత ఎనిమిదో కొడుకు ఆ ఎనిమిదో కొడుకు వీడిని చంపుతాడా వీడేమైనా ఈలోగా చేస్తాడా అన్నది బ్రహ్మగారు నిర్ణయించారు కాబట్టి ఎందుకు అంత హడావిడి ఎందుకు దాని గురించి నేను ఇప్పుడు ఇంత కంగారు పడవలసిన అవసరం ఏముంది కాబట్టి ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదన్న నుండి శుభమునేయుడు ఈమెని రక్షించుకోవడానికి నేను ఒక మాట చెప్తాను ఈమె ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు కదా నేను చంపేస్తాడనుకుంటున్నావు నేను పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను నువ్వు చంపేసేయి ఇంకా నీకు చావి ఎక్కడుంది ఈమెను ఎందుకు చంపడం ఈమెని చంపేస్తే మృత్యువు నీకు తెలియకుండా వస్తుంది ఇప్పుడు తెలిసింది ఈమె వలన మృత్యువు వస్తుందని తప్పించుకునే అవకాశం ఏమిటి ఒక్కరిని 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 పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లో పుట్టి పుట్టగానే మావి కప్పి ఉన్న బిడ్డని నీకు ఇచ్చేస్తాను చంపేసేయి నీ మృత్యువు పోతుంది ఇప్పుడు ఈమెని అనుకో పుట్టినవాడు గిట్టాలి కాబట్టి బ్రహ్మగారు ఏం చేస్తాడు గుట్టుగా ఇస్తాడు మృత్యువు అప్పుడు నువ్వు ఎలా తప్పుకుంటావు నీకు నేను తేలిక మార్గం చెప్తున్నాను నా మా ఇదే నాకు నమ్మకం ఉంది కదా నేను ఇచ్చేస్తాను బిడ్డల్ని వాళ్ళని చంపేసి అని నేను అంటాను ఒకవేళ పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నేను ఆపగలనా కానీ కర్తవ్యం ఏమిటి భర్తకి ముందు భార్యని కాపాడుకోవాలి ముందు నేను ఈమెది రక్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం లేదు ఆ మాట ఇవ్వడం కన్నా సుతులు పుట్టిననేమి శుతులకు మృత్యువు వలాయమై వెంట వచ్చనేమి బ్రహ్మ వలన పాటేమి పొందక ఉండని సదుపాయం ఒకటి లేదే ఎనిమిదో గర్భం అంటే ఇంకా ఎనిమిదేళ్ళు సమయం ఉంది ఈ లోపల బ్రహ్మగారు ఏం చేస్తాడో వీడి పాపాలప్పటికీ ఏడుగురి పిల్లల్ని చంపుతాడు ఏం జరిగితే అది జరుగుతుంది కర్మవశమనభవ మృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నీల పడగా ఇది తెలిసి నేను బెంగ బెంగపెట్టుకోవడం కాబట్టి ఆ మాట అంటాను మాట ఇస్తాను గబగబ గబ్బ గబ్బ లోపల ఆలోచించుకున్నాడు కత్తి ఎత్తి చెల్లెల్లి చంపడానికి సిద్ధపడుతున్నటువంటి కంసుడి నుంచి తన భార్య అయిన దేవకీదేవిని రక్షించుకోవడానికి తీవ్రమైనటువంటి ఆలోచన చేసినటువంటి వసుదేవుడు ఏదో కృతకంగా మాట ఇవ్వడం కాదు ఒకవేళ నిజంగా పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపడానికి ఇచ్చేయవలిసి వస్తే ఇచ్చేయడానికి ఆయన వెనకాడడం మాట ఇస్తే వెనక్కి తిరగడిక అది వసుదేవుడి యొక్క లక్షణం కాబట్టి ఆయన కంసుడితో ఒక మాట అన్నాడు ఈ లలనకు పుట్టిన కొమరుల వలనం తెగిదనుచు గగనవాణి పలికెనంచు నీ వలిగెదవేని ఈ మృగాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకు ఒకవేళ గగనవాణి పలికినటువంటి మాటలు నిజం ఈమెకు పుట్టినటువంటి ఎనిమిదవ గర్భం వల్ల నీకు ఆపద కలుగుతుందని నువ్వు నమ్మితే బావా పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇచ్చేస్తాను చంపేశాయి యనమండుగురి పిల్లల్ని చంపేశాయి అప్పుడు నీకు ఇంకా నమ్మకం తీరిపోతుంది కదా అమ్మయ్యా యనమండుగురిని చంపేశాను అది ఏదో ఆకాశంలోంచి వినపడింది నా చేతిలో యనమండుగురు చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్ను చంపేవాడు ఎవరని ధైర్యం కలుగుతుంది కదా ఈమెని చంపేయడం ఎందుకు నీకు మంచిది ఇప్పుడు నీకు గుప్తంగా మరణం వచ్చే అవకాశం ఉండదు నీ మృత్యువుకి కారణాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు అనుకున్నట్టు శాశ్వతంగా ఉంటావు దానికి సంతోషించే ఇదేదో బాగుంది ఎందుకనంటే ఇప్పుడు కాదు అని ఈమెని చంపేస్తే అపకీర్తి వస్తుంది అపకీర్తితో పోదు రే పొద్దున్న బ్రహ్మగారు నన్ను గుట్టుగా చంపే ప్రయత్నం చేస్తాడు పైకి తెలియదు నేను ఎలా చనిపోతానన్నది ఇప్పుడు తెలిసింది కాబట్టి యనమండుగురిని చంపేస్తే నాకు మృత్యు ఉండదు ఏమైనా అర్థం ఉందా ఆలోచనకి అదే రాక్షసత్వం అంటే ఎంతమంది ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు అటువంటి ఆలోచన రాకూడదు నేను కొంచెం కష్టపడ్డా పర్వాలేదు పది మందికి ప్రయోజనం కలిగితే చాలు అదే మనుష్యత్వం అదే త్యాగం త్యాగశీలతతో కూడుకున్నటువంటి బుద్ధి త్యాగేనైకే అమృతత్వమానసు ఎవడు అటువంటి త్యాగబుద్ధితో బతుకుతాడో వాడు అమృతత్వమును పొందుతున్నాడు దానికి పరమేశ్వరుడు మిచ్చి కౌగిలించుకునేది అంతేకాని వంద మంది కష్టపడ్డా పర్వాలేదు నేను బాగుంటే చాలు సుఖంగా అది ఉండకూడదు జీవితంలో అసలు ఆ లక్షణమే రాకూడదు కాబట్టి కంసుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు ఈయన దేవకీదేవిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి కుమారుడు పుట్టాడు పలికిన పలుకుల తిరుగక సొలయక వంచనములేక కలిగిన కుమరుల ఇచ్చిన వసుదేవుండు తక్క ఇతరులు ఇలన కలరే అసలు ఇచ్చిన మాట కోసం అని చెప్పి కట్టుబడాలి అని చెప్పి పలికిన పలుకుల తిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపును అలగక ఇచ్చిన వసుదేవుండు అయ్యో ఎప్పుడో కొడుకు పుట్టాకి ఇస్తానండి అన్నం వేరు కొడుకు పుట్టిన తర్వాత పసికందుని ఆమె ఇచ్చేయాలి అంటే ఎంత ఏడుస్తుంది అందులో దేనికి చంపేయడానికి పట్టికెళ్ళి ఇచ్చేస్తుంటే అది నిజమా తెలీదు అబద్ధమా తెలీదు ఎప్పుడు ఎనిమిదో గర్భం అంటే ఒకటో గర్భం నుంచి చంపడానికి ఇచ్చేయాలంటే మాట మాత్రం తిరగను ఆ మాట ఇచ్చాను తప్పడానికి కాదు మోసం చేయడానికి కాదు అని పట్టికెళ్ళి ఇచ్చేసినటువంటి వాడు వసుదేవుడు అటువంటి వాడు కలరే అటువంటి వాళ్ళు ఎవరు